హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఎవరు వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే హౌస్ క్లీనింగ్ అన్నమాట. మనం ప్రతిరోజు ఇల్లుని క్లీన్ చేసేటప్పుడల్లా మనం ఇలాంటి ఒక 5 టిప్స్ అయితే చెప్తానండి. ఆ 5 మీరు ఫాలో అవ్వండి ఒకసారి. ఫస్ట్ టిప్ అన్నమాట, మనము ప్రతిరోజు ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదండి మార్నింగ్ టైమ్స్లో. ఇలా ఊడ్చేటప్పుడు మనకి కింద వరకే కాకుండా పైన కూడా ఇలా టీవీ యూనిట్స్ దగ్గర, ఎందుకంటే నైట్లో మనము ఎక్కడ వేసేస్తూ ఉంటాము ఇలా బైక్ కీసెస్, మిగతావి ఏమంటే అవి మనకి ఎక్కడ కనబడుతుందో అక్కడ పెడతా ఉంటాం కదా. ఇలాగ ఎక్కువ అయితే ఇలాగ టేబుల్ మీద, ఇంకా టీవీ యూనిట్ దగ్గర, అలాంటి దగ్గర పెడుతూ ఉంటాము. సో ఎక్కడి కాకుండా ప్రతిరోజు మనం ఇవన్నీ సర్దేసుకున్నామంటే, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకున్నామంటే అదే మనకి చాలా బాగుంటుందండి. లేకపోతే ఒకేసారి అవన్నీ క్లీన్ చేయడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే బాబు కోసం అయితే తీసానండి. కలరింగ్ బుక్ అయితే అది నైట్ వేసేసి అక్కడే అయితే పెట్టేశానమాట. సో అవన్నీ కూడా ఇంకా నీట్గా అయితే తీసేసుకుంటున్నాను. ప్రతిరోజు ఈ వర్క్ అయితే కంపల్సరీ చేస్తానండి నేను. నాకు టీవీ దగ్గర మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదండి. ఫస్ట్ ఎవరన్నా వచ్చినా కూడా మన టీవీ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ వరకు మనం కొంచెం నీట్గా పెట్టుకున్నామంటే బాగుంటుంది. హౌస్ కూడాను మనం కింద వరకే కాకుండా పైన కూడా అలా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఒక క్లాత్ అయితే నేను ఈ క్లాత్ అయితే ప్రతిరోజు ఈ క్లాత్ వాడతానండి, ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికనే ఈ క్లాత్ అయితే ప్రతిరోజు కోసం ఈ క్లాత్ వాడేసుకొని ఇంకా నీట్గా అయితే సూట్ చేసుకుంటాను ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ నీట్గా ఏమీ లేదండి, పెద్దగా ఏమీ పెట్టను. టీవీ దగ్గర అయితేను ఒక ఫ్లవర్ వాష్ను, ఆ తర్వాత ఒక చిన్న టాయ్ ఉంది కదా అది అయితే పెట్టాను, ఒక పప్పీ లాంటి ఒక టాయ్ అయితేను. ఆ తర్వాత రిమోట్ అయితే పెట్టుకుంటాను. ఎక్కువ మెస్సీగా అయితేను ఏమీ పెట్టాను అన్నమాట. ఇది వరకే పెట్టానంటే కొంచెం బాగా లుక్గా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. సో ఎక్కువ మెస్సీ చేసుకోకుండా సింపుల్గా పెట్టుకుంటేనే బాగుంటుందండి, నాకు ఇష్టము. టిప్ నెంబర్ 2 అన్నమాట, కిచెన్లో అండి. కిచెన్లో అయితేను మనము ఇలాగ షెల్ఫ్ ఉంటుంది కదండి, కబోర్డ్స్, అందులో అయితే మనం 2 డేస్ వన్స్ అయితే ఇలాగైతే తుడుచుకుంటూ ఉంటే మనకి ఎలాంటి బొద్దింకలు పురుగులు రాకుండా ఉంటుందండి. ఇక్కడైతే ఇలాగా డబ్బాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, పప్పుల డబ్బాలు అలాంటివన్నీ, ఇలా క్లాత్ తీసుకొని ఇది గుర్తు చేసుకోవాలండి. టిప్ నెంబర్ 3 అండ్ ఇది వచ్చేసి హారతి కర్పూరం ఉంటుంది కదండి, దేవుడు హాకి హారతి ఇస్తాం కదా, ఆ కర్పూరాన్ని ఇక్కడ మనము పప్పుల డబ్బాలు పెడతాం కదండి, కబోర్డ్స్లో ఉంటుంది కదా, కబోర్డ్స్లో బట్టలు పెట్టే దగ్గర, ఇలాంటి పప్పులు పెట్టే దగ్గర, అలాంటి దగ్గర అయితేను ఈ హారతి కర్పూరంని అయితేను ఇలాగ పౌడర్ అయితే చేసుకునేసి అలా చల్లేసుకున్నామంటేను ఎలాంటి పురుగులు, బొద్దింకలు, బల్లులు అలాంటివి ఏమీ రాకుండా ఉంటుందండి. నాకైతే ఇది చాలా బాగా అయితే యూస్ అవుతుంది, అందువల్ల నేను కూడా చెప్తున్నాను. ఇంకా పూజా గదిలో కూడా ఇలాగా మనము పౌడర్ చేసి వేసామంటే కూడాను చాలా ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంటే మనము దేవాలయంకి వెళ్ళినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదండి ఇలాంటి, అలాగా అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. ఆ తర్వాత ఇంకా పప్పుల డబ్బాలు అవన్నీ కూడా మనం నీట్గా అయితే సర్దేసుకోవచ్చు అన్నమాట. నేను పేపర్ వేయనండి, ఎందుకంటే 2 డేస్ వన్స్ క్లీన్ చేస్తాను కాబట్టి వేయను. ఆ తర్వాత 4th టిప్ అండి. 4th టిప్ వచ్చేసి ఇంకా వాష్ ఏరియా దగ్గర కూడా మనము ఎక్కువ మనకి అవన్నీ కనిపిస్తూ ఉంటుంది కదండి, సో అందువల్ల అయితే ఇక్కడ ఇవన్నీ కూడాను మనం మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడే ఇవి కూడా మనం నీట్గా సర్దేసుకోవాలి. ఆ మాప్ అయితే ఇంకో స్టీల్ దానికైతే
అటాచ్ చేయాలి, అందుకే తీసుకొచ్చాను, ఆడ పెట్టున్నాను వేయాలనేసి. ఇక్కడ ఒక అయితే బాస్కెట్ అయితే పెట్టేశానండి, ఎందుకంటే వాష్ ఏరియా దగ్గర దానికి కావాల్సిన లిక్విడ్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే ఒక బాస్కెట్ పెట్టుకునేసి అందులో రిన్ లిక్విడ్, తర్వాత కంఫర్ట్, ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్ అదైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత మన క్లిప్స్ అండి, క్లిప్స్ వచ్చేసి మనం బట్టలు ఆరేసుకున్న తర్వాత ఒక బ్లాక్స్లో అయితే వేసి పెట్టుకున్నామంటే మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అయితే పెట్టుకోవచ్చు ఈజీగా కూడాను. దానికి ఎక్కువ ఖర్చు పెట్టి వేరే డబ్బాలు ఏమైనా తీయాలన్న అవసరం ఉండదు. మనకి ఏదైనా ఫుడ్ అవన్నీ వస్తుంటుంది కదండి, ఆ బాక్సే సరిపోతుంది, అందులోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా. ఆ తర్వాత కిచెన్లో ఫిఫ్త్ టిప్ అన్నమాట, కిచెన్లో అయితే ప్రతిరోజు మనం నైట్లో అయితే సింక్ ఏరియా మొత్తం వాష్ చేస్తాము, సో ఒక 2 డేస్ వన్స్ అయినా ఇలాగ ఒక లెమన్ అయితే తీసుకొనేసి ఆ లెమన్ అయితేను ఇలాగ ట్యాప్స్ మీద, ఆ తర్వాత సింక్ వాష్ సింక్ మొత్తం కూడాను ఇలాగైతే బాగా స్క్రబ్ చేసుకోవాలండి. అందులో అయితే మనము కొద్దిగా సాల్ట్ను లేకపోతే బేకింగ్ సోడా ఈ రెండు వేసుకొని కూడా బాగా సింక్ మొత్తం తోమేసామంటే చాలా బాగుంటుందండి. మనం సింక్ మొత్తం కూడా నీట్గా ఉంటుంది, ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఇది ఒక 2 డేస్ వన్స్ కంపల్సరీ ఇదైతే ఫాలో అవ్వండి, మీకు బాగుంటుంది, మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. తోమిన వెంటనే మన సింక్ అనేది తెల్లగా వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ 2 డేస్ వన్స్ ఇలాగ ట్రై చేయండి, బాగుంటుందండి. ఎందుకంటే ఉప్పు మార్కులు ఎక్కువ పడుతుంది కదండి, ఎందుకంటే వాటర్ అలాంటిది, సో అలాంటి ఉప్పు మరకలు మనకి పడకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇది ఫాలో అవుతున్నాను కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇదన్నమాట అండి. ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ వేసేసి ఇంకా బాగా అయితే నీట్గా కడుక్కోవాలి. పక్కనైతే ఒక డస్ట్బిన్ అయితే పెట్టుకున్నానండి నేను, అంటే ఫుడ్ అలాంటిది ఉన్నా కూడా అందులో అయితే వేసేసుకుంటాను. ఆ తర్వాత నైట్ అయితే మొత్తం తీసేసి ఆ డస్ట్బిన్ కూడాను బాగా నీట్గా అయితే వాష్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. సో అదైతే పక్కన ఇంకా వాటర్ వేసి బాగా అయితే కడుక్కునేయాలన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చుంది అనుకుంటే నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ని కొత్త చూస్తుంది.